రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ పడిగల గౌతమి, వైస్ ఎంపీపీ మందల అబ్రహం, ఏపీఎం రజితలు మహిళా సంఘ భవనానికి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘ భవన నిర్మాణానికై రెండు గుంటల స్థలం ఇచ్చిన దాత గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ పడిగల గౌతమి, వైస్ ఎంపీపీ మందల అబ్రహం, తెరాస నాయకులు ఈర్నేపల్లి రాజులను మహిళా సంఘ ఆధ్వర్యంలో సభ్యులు సాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎన్ఎం శ్రీధర్, బాంబోతుల వేణు, ఊరడి రవి, అర్షం, సాగర్, పోతురాజు రాములు, పొత్తురాజ్, గంగాధర్, పడిగల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్, మహిళా సంఘం సీఏలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో మేజర్ గ్రామమైనటువంటి ఈ మల్యాల గ్రామంలో మహిళా సోదరి మనులకు 90-80 గ్రూపులు ఉంటుండే కానీ వారికి ఇక్కడ భవనం లేకపోవడం ద్వారా ఇన్ని రోజులు ఈ భూమి పూజ ఆలస్యం కావడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ఈ ప్రస్థానికి ఒక 10 లక్షలు పెడుతున్నా అని అప్పుడు రమేష్ బాబు గారు చెప్పడంతో 10 లక్షలు అప్పుడు కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు జాగ లేకపోవడం ద్వారా ఆ రోజు వచ్చింది. అప్పటి ఎంపీ వినోద్ కుమార్ గారు ఇచ్చినటువంటి 10 లక్షల నిధులతోటో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ 10 లక్షలే కాదు, ఇది తొందరగా కంప్లీట్ చేసి పూర్తి అయ్యేంత విధంగా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ భవనాన్ని 10 కాదు 20 అయినా సరే ఇంకా ఎప్పటిదాన్ని ఎమ్మెల్యే గారు ఇప్పటికే మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు దత్తత గ్రామం మల్యాల కాబట్టి ఈ ఫండ్స్కు డోకా ఉండదు కాబట్టి మీరు తొందరగా ఈ పనులు విజయవంతంగా కంప్లీట్ చేసి మహిళలకు పూర్తిగా సున్నాము అవన్నీ వేసి ఈ 1 ఇయర్ లోపే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ ఎంపీటీసీ కాంట్రాక్ట్ అయిన ఎంపీటీసీని సర్పంచ్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్యాల గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి వచ్చిన మరి రజిత మేడం గారికి, అలాగే శ్రీనివాస్ సార్ గారికి, ఇక్కడ వచ్చిన అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, గౌతమ్ సారీ మన పాలకవర్గం మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, అలాగే గ్రామాల్లో ఉన్న మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత వర్షం పడ్డా ఈ వర్షాన్ని లెక్క చేయకుండా మరి మహిళా భవనము పూజ జరుగుతుంది అని అంటే ఎంతో ప్రయాస కోర్చి మరి వచ్చిన దానికి మీకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బిఫోర్ ఎలక్షను ఒకసారి అయితే మీ మహిళల దగ్గరికి వచ్చిన ఇప్పుడు రాని కుదరదు అనే ఆలోచనతో ఉంటేనే మరి వారు చెప్తేనే మరి ఈరోజు ఈ కార్యక్రమం. ఎందుకంటే ఈ 3 రోజులు దాటితే మంచి రోజులు లేవు. మరి 25 దసరా తర్వాత అనుకుంటే, దసరా తర్వాత మనం అనుకుంటే అప్పటి వరకు ఫండ్స్ ఉంటాయో ఉండయో అని ఆలోచన చేస్తే మనం తొందరగా చేసుకున్నాం కాబట్టి మీకు అందరికీ కార్యక్రమానికి వచ్చిన మరి రాజుగారికి, మా పాలకవర్గానికి, పాలకవర్గం అయితే చాలా కోఆపరేట్ చేస్తుండ్రు, మరి ఈ కోఆపరేషను ఈ బిల్డింగ్ అయ్యేంతవరకు కూడా ఉండాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. మరి మనం అందరం కోఆపరేట్గా ఉండి మనందరి కృషి ఉంటే ఎంత పెద్ద నిర్మాణమైనా ఎంత పెద్ద పనులైనా మనం గ్రాండ్ఫుల్గా సక్సెస్ చేసుకుంటామన్న ఆలోచన మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈ పని అయ్యేంతవరకు మా పాలకవర్గం నిద్రపోదని చెప్పి నేను అనుకుంటున్నా. నిద్ర కూడా పోనీయను, పాలకవర్గాన్ని కూడా నిద్రపోనీయని పని అయ్యేంతవరకు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.